మెన్స్ట్రల్ కప్స్ ఇవి వాడడానికి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఎలా వాడాలి, అసలు మెన్స్ట్రల్ కప్ అంటే ఏంటి, కొన్ని కొన్ని డౌట్స్ అట్లా వస్తూ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లారిఫై చేసుకుందాం. యాక్చువల్గా మెన్స్ట్రల్ కప్ వల్ల యూస్ ఏంటి అంటే, మనకి లీకేజ్ ప్రాబ్లం ఉండదు, ఆర్గానిక్ వేలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ప్యాకేజ్ అనేది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారనమాట. వుడ్ బాక్స్లో మనకి కాటన్ క్లాత్లో పెట్టేసి ఇస్తారనమాట. సో అది మనం యూస్ చేసే ముందు కూడా స్టెరిలైజ్ చేసి మనకు నచ్చిన రీతిలో మనం ఫోల్డ్ చేసుకుని వ్యాగినాలోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ అనేది సెట్ అవుతుంది. సో అది మీ బాడీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు తెలుస్తుంది అన్నమాట. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తున్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. అప్ టు 5 ఇయర్స్ వరకు మనం వాడచ్చు అని చెప్తారు. 3 to 4 ఇయర్స్కి చేంజ్ అయినా కూడా మనం చేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనకి మనము మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పచ్చు అన్నమాట. అసలు మనం యూటిలైజ్ చేస్తున్నాము, యూస్ చేస్తున్నాము ప్యాడ్స్ అన్నప్పుడు మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏమీ ఉండవన్నమాట. వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సర్వీస్లో మొత్తం ఫిట్ అయిపోయాక మనకు అసలు ప్రాబ్లం ఉండదు. నార్మల్గా రెగ్యులర్ లైఫ్ ఎలా అయితే లీడ్ చేస్తామో సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో మనం ఇన్సర్ట్ చేశాక తీసేటప్పుడు కూడా కింద పట్టుకుని లాగకుండా మనము థంబ్ తోటి ప్రెస్ చేసి ఎయిర్ కొంచెం అలా వాక్యూమ్ రిలీజ్ అయిన తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో మనకి కింద పట్టుకోవడానికి కూడా గ్రూట్ స్టెమ్ అనేది ఉంటుంది, దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయడం అనేది కుదురుతుంది అన్నమాట. పైన హోల్స్ కూడా మనకి ఎయిర్ వాక్యూమ్ ఫిల్ చేయడానికి రిలీజ్ చేయడానికి యూటిలైజ్ అవుతాయి. వన్స్ ఇది యూజ్ చేసిన తర్వాత తప్పకుండా వాష్ చేసి స్టెరిలైజ్ చేసిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. ఇఫ్ మెన్స్ట్రల్ కప్ మనం యూటిలైజ్ చేయాలి 3-4 డేస్ అంటే కనుక, ఆ డేస్ టైంలో మనము హాట్ వాటర్ తోటి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. బట్ మంత్ అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా స్టెరిలైజేషన్ అనేది అవసరం. స్టెరిలైజేషన్ కిట్తో పాటు కూడా మనకి సిరోనా బ్రాండ్లో అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మెన్స్ట్రల్ కప్ వాష్ అని చెప్పి లిక్విడ్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రిఫరబ్లీ అంత అవసరం ఉండదు. మనము మెన్స్ట్రల్ కప్ వాష్ ఒకటి తీసుకుని మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇంట్లోనే ఇలా స్టెరిలైజ్ కూడా చేసేసుకోవచ్చు. లేదు అలాంగ్ విత్ స్టెరిలైజేషన్ కిట్తో కొనుక్కుంటాను అంటే అది ఇంకా సేఫ్ మెథడ్ అన్నమాట. దాని తర్వాత చక్కగా ఆరిపోయిన తర్వాత పొడిగా ఉన్నప్పుడు మరలా ఆ కాటన్ క్లాత్లో పెట్టేసుకుని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా దీన్ని ఎవ్రీ మంత్ మనం యూజ్ చేసే ముందు స్టెరిలైజ్ చేసుకుంటూ మళ్ళీ యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టెరిలైజ్ చేసుకుని క్లీన్గా లోపల పెట్టేసుకోవాలన్నమాట. ఇది స్మాల్ సైజ్, మీడియం సైజ్ అండ్ లార్జ్ సైజ్ 3 సైజెస్లోనూ అవైలబిలిటీ ఉంటుంది. స్మాల్ సైజ్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి, ఎంగేజ్ పీపుల్ వాళ్ళకి పనికొస్తుంది అన్నమాట. మీడియం ఏంటంటే కనుక సిజీరియన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీడియం సరిపోతుంది. అండ్ నార్మల్ డెలివరీ చేసుకున్న వాళ్ళకి నార్మల్గా లార్జ్ సైజ్ని యూజ్ చేసుకోవచ్చు. ముందే చెప్పినట్టుగా ఇందులో అడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయి. మనము ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా, అంత కంఫర్ట్ ఉంటుందన్నమాట. అలాగే మనము ఏదో వేర్ చేసిన ఫీల్ అనేది రాదనమాట. ప్యాడ్ పెట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా, అది వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఉండదు. అలాగే ఇరిటేషన్ అనేది, డ్రైనెస్ అనేది ఏమి అనిపించదు అనమాట. నార్మల్గా డేస్లో ఎట్లా అయితే ఉంటామో అలానే ఉంటామో. ఇందులో కెమికల్స్ ఉండవు, పర్ఫ్యూమ్స్ ఉండవు. సో వెరీ సేఫ్ కండిషన్లో మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనము టచ్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఎలాంటి స్మెల్ అనేది మనకి ఉండదన్నమాట. సో మనం యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి అన్కంఫర్టబుల్ ఫీల్ అనేది రాదన్నమాట. మనం పడుకున్నప్పుడు కూడా హాయిగా నిద్రపడుతుంది. ఎలాంటి ఇరిటేషన్ కానీ, డిప్రెసివ్ మూడ్ కానీ ఏమీ రాదన్నమాట. కంఫర్టబుల్గా మన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ది బెస్ట్ వేలో అది ఉపయోగపడుతుంది. అండ్ ద మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. చక్కగా యూజ్ చేసుకోవచ్చు, మనం హాయిగా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్ట్ పరంగా చూస్తే ది బెస్ట్ అని చెప్పచ్చు. ఇది 399 ఉంది. వేరే ఆప్షన్స్లో కూడా మ్యాక్సిమం 300 to 399, 400 ఆ రేంజ్లోనే ఉంటున్నాయి. సో అప్ టు 5 ఇయర్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ 3 ఇయర్స్కి మనం చేంజ్ చేసినా కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈవెన్ ప్యాడ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనం కంపల్సరీ బడ్జెట్ వైజ్ చూసుకున్న
ది బెస్ట్ అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబిలిటీ ఫీల్ అవుతారనమాట. అది కూడా ఏమీ ఉండదు. యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు దీన్ని యూస్ చేసుకోవాలి. సో హెక్టిక్గా ఉండి హడావుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం చేస్తుంటే కనుక ట్రై చేయొద్దు. ఆరామ్సే మనకి మనకు శాంతిగా ఉంది ఈరోజు, ఫ్రీగా ఉంది అన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తున్నప్పుడు కూడా బాడీ మొత్తాన్ని బిగబెట్టద్దు. ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఎలా అయితే చెప్తారో ఫ్రీగా వదిలేయండి బాడీనని, అలా ఫ్రీగా బాడీని వదిలేసి మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది. ఇంకా ప్రాబ్లం ఉంది అంటే కనుక కొంచెం వాటర్ తోటి తడిపేసి ఇన్సర్ట్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. బట్ వన్స్ అలవాటు అయిన తర్వాత హాయిగా అనిపిస్తుంది అన్నమాట, ఎలాంటి ఇబ్బంది కలగదు. సో ఇదండి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ రూపంలో పంపించండి. డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.